ఓం గం గణపతియే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మీరు ఈ వీడియో ఎందుకు చూస్తున్నారండి? దేనికి అంటే, మీ భాగస్వామి మీ మాట వినట్లేదు, నిజంగా మీ మాట వింటే బాగుండు అని చెప్పేసి అనుకొని ఈ వీడియో చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా నేను చెప్తానండి, రెమెడీ చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. చాలా చిన్న రెమెడీ, ఈజీగా చేసుకోదగినటువంటి రెమెడీ. కానీ అసలు భాగస్వామి మీ మాట ఎందుకు వినాలి అని చెప్పి కనుక మీరు అనుకుంటే, మీ భాగస్వామి ఏదైనా సరే తప్పుడు నిర్ణయాలు లేదంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మీకు దానివల్ల కలిగేటువంటి నష్టాలు మీరు ముందుగానే ఊహిస్తారు, కాబట్టి వద్దు అని వారిస్తారు. అయినప్పటికీ వాళ్ళు వినకుండా వాళ్ళ వేలో వాళ్లే వెళ్తున్నప్పుడు నా మాట వింటే బాగుండు అని అనుకునేటువంటి సందర్భాలు ప్రతి భార్యాభర్తల విషయాల్లో వస్తూనే ఉంటాయి. కనీసం ఒక 10-15 సార్లన్నా, అంటే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు కనీసం ఒక 10-15 సార్లన్నా జీవితం మొత్తంలో వస్తూనే ఉంటాయి. నా మాట వింటే బాగుండు అనేటువంటి ఆలోచనలు చాలాసార్లు వస్తాయి. మరి ఆ ఆలోచన కనుక నిజంగా నెరవేరితే, నిజంగా మీ మాట వింటే ఇంకా జీవితంలో అంతకుమించి కావాల్సిందే ఉంటుందండి. కాబట్టి దానికోసం అని చెప్పి నేను ఈ చిన్న రెమెడీ చెప్తున్నానండి. ఇది ఏమీ లేదు, గురు శుక్ర బలాలు పెరగటానికి. దేనికంటే ఎప్పుడైతే శుక్రబలం పెరిగిందో అప్పుడు మీరు చెప్పినటువంటి మాట వింటారు, మీ మాటకి గౌరవం ఇస్తారు, మీరు పడేటువంటి కష్టాన్ని గుర్తిస్తారు, అన్నీ చేసి ఏదేమైనప్పటికీ ప్రేమగా ఉండడానికి ట్రై చేస్తారు. మరి గురువు దేనికంటే గురుబలం ఉండాలి. అంటే గురుబలం ఉంటేనే మనం చేసేటువంటి ఏ రెమెడీ అయినా సరే పనిచేస్తుంది. గురుబలం లేనప్పుడు మీరు ఏ రెమెడీ చేసినా కానీ తొందరగా పనిచేయదు. కాబట్టి ఫస్టే మనం గురుబలాన్ని పెంచుకుందాం, దాని తర్వాత శుక్రబలాన్ని పెంచుకుందాం. పెంచుకున్నప్పుడు ఖచ్చితంగా మీ భాగస్వామి మీ మాట వింటారు. మరి దానికి ఏం చేయాలి ఏంటంటే, ఏమీ లేదండి, ఇది కేవలం 5 వారాలు మీరు చేయాల్సి వస్తుంది. ఏ వారాలు? 5 వారాలు కంటిన్యూస్ కాదండి, గురువారము శుక్రవారం, మళ్ళీ నెక్స్ట్ వచ్చే గురువారము శుక్రవారము, అలా 5 గురు శుక్రవారాలు మీరు చేసుకుంటే చాలండి. ఏం చేయాలి ఏంటి అంటే, ఏమీ లేదండి, ఒక రాగి చెంబులో, ఇంట్లో అందరి ఇళ్లలో రాగి చెంబులు ఉంటాయి కదా, రాగి చెంబులో నీళ్లు తీసుకొని దాంట్లో ఇంతంటే ఇంతే పసుపు, ఇంత పసుపు వేయండి. దాంట్లో పసుపు వేసి ఉదయం పూట ఈ రెమెడీ చేసేవాళ్ళు ఈ మంత్రాన్ని చదువుకొని తులసి మొక్కలో ఆ పసుపు నీళ్లు పోయండి. ఏ మంత్రము అంటే, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అనుకొని మీరు పసుపు నీళ్లు తులసి మొక్కలో పోయండి. పసుపు ఇంతే వేయండి, ఎక్కువ వేయొద్దు. దాని తర్వాత గురువారం రోజునాడు రెమెడీ అయిపోయింది. మరి గురువారం రోజునాడు ఈవినింగ్ చేసేవాళ్ళు ఏం చేయాలి? దేనికంటే కొంతమందికి మార్నింగ్ టైంలో ఇవన్నీ చేయడానికి కుదరదు, కాబట్టి వాళ్ళ కొరకు ఈవినింగ్ ఏం చేయాలి అంటే, సేమ్ ప్రొసీజర్ అండి, సేమ్ రాగి చెంబులో పసుపు నీళ్లు, ఇంత పసుపు వేయండి, ఇంతే పసుపు, ఎక్కి వేయద్దండి, కొంచెం అంటే కొంచెమే పసుపు వేసి ఇది సాయంత్రం 6 నుండి 9 లాగా చేసుకోవాలి. ఉదయం చెప్పిన రెమెడీనేమో ఉదయం 6 గంటల దగ్గర నుండి 10 గంటల వరకు చేయండి, సాయంత్రం పూట చేయాల్సి వస్తే మాత్రం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల లోపుగా చేయండి. ఇది ఏమి లేదు, ఇందాకట్లాగే పసుపు కొంచెం వేసుకోండి, ఓం చంద్రాయ నమః అని చెప్పి ఆ నీళ్లు చక్కగా ఆ తులసి పూటలో పోసేయండి. పోసి దండం పెట్టుకోండి, గట్టిగా దండం పెట్టుకోండి, నా భాగస్వామి నా మాట వినాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. గురువారం రోజునాడు రెమెడీ అయిపోయింది. తర్వాత శుక్రవారం రోజునాడు ఏం చేయాలి? శుక్రవారం రోజునాడు కూడా సేమ్ రాగి చెంబులో నీళ్లు తీసుకోండి. ఉదయం పూట 6 నుండి 10 వరకు చేసేవాళ్ళు సేమ్ మంత్రం ఉంటుంది. ఆ రాగి చెంబు నీళ్ళల్లో శుక్రవారం రోజునాడు మాత్రం సెంటు దొరుకుతుంది కదండి, అత్తరంటాం, సెంటు తీసుకొని సెంటు కేవలం ఒకే ఒక్క డ్రాప్ ఆ నీళ్ళల్లో వేయండి. ఆ నీళ్లు కూడా సేమ్ ఓం సూర్యాయ నమః అని చెప్పి దండం పెట్టుకొని ఆ నీళ్ళని తులసి మొక్కలో వేసేయండి. ఒకవేళ సాయంత్రం చేసేవాళ్ళైతే సేమ్ రాగి చెంబులో నీళ్లు తీసుకోండి, దాంట్లో కొంచెం అంటే కొంచెమే సెంటు, ఒక్క డ్రాప్ సెంటు వేయండి, వేసి ఓం చంద్రాయ నమః అని దండం పెట్టుకొని ఆ తులసి ముక్కలో నీళ్లు పోసేయండి. ఇలా మీరు 5 వారాలు కేవలం గురువారం శుక్రవారం మాత్రమే మీరు రెమెడీ చేస్తున్నారు. దీనివల్ల గురుబలం శుక్రబలం రెండూ కూడా పెరుగుతాయి. పెరిగి మీ జీవిత భాగస్వామి మీ మాట ఖచ్చితంగా వింటారు. పైగా అంతకుముందు దాకా ఏదన్నా గొడవలు లాంటివి అయ్యుంటే మాత్రం ఆ గొడవలు కూడా సర్దుమడిగి మంచిగా ఉంటారు. నమస్కారం.